కరీంనగర్ పట్టణంలో జరుగుతున్నటువంటి పనుల లోపల నాణ్యత లేదు, పనులకు సంబంధించి జాప్యం జరుగుతూ ఉంది, వాటి మీద సరి అయిన పర్యవేక్షణ లేదు. సాక్షాత్తు మున్సిపల్ మేయరే రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా నిధులకు సంబంధించి మున్సిపల్ కార్యక్రమాల గురించి సమాచారం అడిగినటువంటి అంశాన్ని చెప్తూ ఈరోజు కరీంనగర్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటి మీద విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ వన్. నెంబర్ రెండు, ఆర్భాటంగా ఒక రోడ్డుకు గుంతపడితే రాజీనామా చేస్తా అని చెప్పినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు నైతికత బాధ్యత లేదా మాటకు విలువ అన్న మాటకు విలువ ఉంటే కరీంనగర్ పట్టణంలో మీ నాయకత్వంలో మొన్ననే వేసిన రోడ్డు ఇంకా బిల్లు కూడా తీసుకున్నారో లేదో తెలియదు, ఆ రోడ్డు గుంతలు పడ్డది, మామూలు గుంత కాదు, అటువంటి గుంతకు బాధ్యత వహించి రాజీనామా చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు కానీ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మున్సిపాలిటీ పక్షాన, పట్టణ కాంగ్రెస్ అదేవిధంగా నగర మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ల పక్షాన అడుగుతా ఉన్నాం. ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్యక్రమాలు కంటే ఎక్కువ మేయర్ గారు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నేను ఎంపీ ప్రాబల్యం పొందాలా, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉండాలా, రేపు మున్సిపల్ చైర్మన్ నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేయాలా అనే ఇంటర్నల్ ఫైటింగ్ల మధ్య తప్ప ఎన్నడూ కూడా నగర ప్రజలకు సంబంధించిన సమస్యల మీద కాన్సన్ట్రేషన్ చేసింది లేదు. ఎంతసేపు తృప్తిగా రాజకీయంగా నేను ఎమ్మెల్యేని ఏ విధంగా బదనాం చేయాలి, ఎమ్మెల్యే మేయర్ని ఏ విధంగా బదనాం చేయాలి, ఇద్దరు కలిసి ఎంపీ గట్ల దగ్గర ఉండాలి, ప్రభుత్వం గట్ల దగ్గర ఉండాలి అని అంశం తప్ప ఇవాళ శానిటేషన్ సమస్య అట్లనే ఉంది, రోడ్లకు సంబంధించి ఇవాళ పెద్దలు మాజీ మంత్రి గారు ఆనందరావు గారు సైతం ఫిర్యాదు చేసినారు, అరే డ్రైనేజీ కడితే డ్రైనేజీ మీద కప్పు వేసుకోవడానికి ఆ ఇంటి యజమాని సెంటరింగ్ ఇస్తే మాత్రమే చేస్తా ఉన్నారు సాక్షాత్తు నాతో సహా. నేను నాది చెప్పుకుంటే ఇబ్బంది అవుతుంది, మా ఇంటి ముందర తవ్వినరు 3 నెలలే 4 నెలలే, అట్లా మొత్తం నగర ప్రజల పరిస్థితి అంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు ముందర ఇంట్లుంటుంటే మీరు నగరంలో ఎక్కడికైనా ఎవరు ఎలా పడుతుందో తెలియదు, ఏ గుంతలో పడుతుందో తెలియదు, ఒక గర్భిణి రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇగో ఇది నగర పాలక సంస్థ యొక్క ఘనకార్యాలు, లైట్లు దినంలో 12 దాకా వేసుంటే ఏమని అబ్జర్వ్ పర్యవేక్షణ లేదా, మీరే చూస్తారు పేపర్లో వస్తుంది 12 గంటలదాకా లైట్లు వేసి ఉంటాయి, అంటే ఎంత విధంగా ఈ మున్సిపాలిటీ ఫెయిల్ అయింది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది కాకుండా రేపు పొద్దుగాల మళ్ళీ 10 మంది కౌన్సిలర్లు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేపిస్తారు కావచ్చు, అందులో డాక్టరేట్ చేయొచ్చు రవీందర్ సింగ్, డాక్టర్ రవీందర్ సింగ్ డూయింగ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ అగేనెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఫేవర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎంపీఆర్ ఎమ్మెల్యే, అంతకు తప్ప మున్సిపల్ పరంగా ప్రజలకు పరిష్కరించింది ఏదని ఉంటే మా నగర కాంగ్రెస్ పక్షాన, మున్సిపల్ ఫ్లోర్ లీడరు కార్పొరేటర్ల పక్షాన చర్చకు వస్తారు, చేయి మున్సిపాలిటీలో కూర్చోబెట్టి పిలు ఆల్ పార్టీ, పిలు నగర పుర ప్రముఖులను, కరీంనగర్ పట్టణంలో ఏం జరుగుతుందో వాళ్ళ అభిప్రాయాలు వీరు ఒక్కసారి. మొన్ననే ఉత్తరాబాద్లో మంత్రి పెట్టినాడు అక్కడ పుర ప్రముఖుల సమావేశం, 800 మంది నిలిచి భోజనం పెడితే ఎత్తు దుమ్ము పోసిరు. ఇక్కడ కూడా నగర పాలక పనితీరుపై ఈ నగర పాలక సంస్థకు చిత్తశుద్ధి ఉంటే రవీందర్ సింగ్ రాజకీయాలకే కాక నేను మేయర్ను ఈ పట్టణాభివృద్ధి నా బాధ్యత అనే ఓషుంటే పుర ప్రముఖుల సమావేశం పెట్టండి, రేపు పొద్దున ఏం జరుగుతుందో చూడమని చెప్పి కోరుతా ఉన్నా. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రోడ్డు గుంత పడితే రాజీనామా చేస్తా అన్నాడు, రాజీనామా చేస్తాడా చేయడా? ఈ రోడ్డు గుంత పడడానికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? రోజు పొద్దున రాజకీయంగా విమర్శించే మేయరా ఎమ్మెల్యేనా ఎంపీయా ఎవరు బాధ్యత? ఇంక ఓంగా బాధ్యత లేక ఈడ పైప్ లైన్ ఉంటే 2006లో కాంగ్రెస్ వాళ్ళు కట్టింది, సిగ్గుండాలి. 2006లో కట్టిన పైప్ లైన్ ఉన్నట్టు ఎమ్మెల్యే అంటున్నాడు పొద్దున, అరే దాని మీదనే కదా మీరు రోడ్డు పోసిరు, మీరు పోసేటప్పుడు చూసుకోవాలి కదా. మొత్తం మున్సిపాలిటీలో జరుగుతున్న పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారిని, అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి మున్సిపాలిటీకి సంబంధించిన కార్యక్రమాల లోపల. మున్సిపాలిటీకి సంబంధించి డీజిల్ పెట్రోల్ వాడకం మీద కూడా ఆర్టీఐ ద్వారా అడిగితే చెప్తలేరు. మేయర్ గారు తన సొంత కారుతో పాటుగా తన అనుచరుల కార్లతో కూడా ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, మున్సిపల్ రికార్డ్స్, ఎన్ని పనులు తిరుగుతూ ఉన్నాయి, ఎంత డీజిల్ కాలుతుంది అని ఆర్టీఐ ద్వారా అడుగుతూ ఉంటుంటే అన్ని కిరాయి తీసుకున్నాను సరి అయిన విధంగా ఆర్టీఐ జవాబిస్తలేరు.
ఆయన మిత్రుల బండ్లు మొత్తం ఎటువైనా ఏ పార్టీ టీఆర్ఎస్ మీటింగ్ అయినా ఆయన డీజిల్ వాడకం ఖర్చు ఎంత అయ్యేలా బహిరంగపరచమని అడుగుతా ఉన్నాం. మేయర్ వాడకం, మేయర్తో పాటు నాలుగు కార్లు డీజిల్ పోసుకొని పెట్రోల్ బంకుల మున్సిపాల్ ప్రభుత్వ సొమ్మును వాడుకుంటా ఉన్నారు. మున్సిపాల్కు సంబంధించి డీవియేషన్స్, పాలకపక్ష సభ్యులు పాలకపక్ష నాయకులు ఉంటే అక్కడ రోడ్డు వైడింగ్ లేదు, డ్రైనేజ్కు వెనుకకు ఏది లేదు. స్వయంగా మున్సిపల్ మేయర్కు సంబంధించినటువంటి పెద్దపల్లి నాకా రోడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ జరుగుతలేదు. ఇక లేకపోతే ఇక్కడ కమాండ్ నుంచి టెంపుల్ అవుతల ఆ బిల్డింగ్ యజమాని దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నారో ఆ రోడ్డు కూడా వెనుకకు జరుగుతలేదు. ఇట్లా అనేక సందర్భాలు, అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ మేము ఎప్పుడు కూడా మున్సిపాలిటీ మీద మాట్లాడాలని అనుకోలే. కానీ ఇవాళ రోడ్డు పట్టణంలో అందరూ అడుగుతూ ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వార్త అయిన తర్వాత చాలామంది ఫోన్ చేశారు, మీ మున్సిపాలిటీ ఇంత పెద్ద బుక్క పడ్డదట. అంటే మున్సిపాలిటీ కరీంనగర్ పౌరుడిగా మాకు కూడా అగౌరవం అనిపించేటువంటి పరిస్థితులలో పాలకవర్గం కొనసాగుతోంది. దాన్ని మార్చుకోండి, లేదా ఇంకా కాలపరిమితి దగ్గరికి వచ్చింది. మీరు చేసిన నాలుగు ఏళ్ళ పనుల మీద చర్చకు మా నగర కాంగ్రెస్ సంస్థ వాళ్ళ మున్సిపల్ ఫ్లోర్ లీడరు, కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారు, కార్పొరేటర్లు మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి రెండే రెండు డిమాండ్లు మరొకసారి కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా దీనికి బుంతపడడానికి కాంగ్రెస్ మీద నిబంధించడం కాదు, బాధ్యత కూడా తీసుకోమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం.